ఇప్పుడు శర్మ గారు ఒక పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ 43,000, 47,000 లక్ష కోట్లు అనేటువంటి మీ పార్టీ చేసినటువంటి ప్రచారం, మీకు అనుకూల మీడియా చేసినటువంటి ప్రచారం, ప్రైమ్ 9 ఛానల్లోనే ఈ కేసుని మొత్తాన్ని డీల్ చేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారే స్పష్టంగా చెప్పిన పాయింట్ ఏంటంటే, 1,500 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించినటువంటి అక్రమాలు జరిగినాయి అన్నది తాము పెట్టినటువంటి కేసు అని చెప్పారు. అప్పుడు నేనే అడిగింది, ఆ సందర్భంలో ఆయన చెప్పింది కూడా 1,500 కోట్లు లావాదేవీలకు సంబంధించింది. 43,000 కోట్ల రూపాయలు ఆయన పెట్టినటువంటి 43,000 కోట్ల రూపాయలు నేను ఆదాయం సంపాదిస్తానేమో అన్న. వినండి వినండి వినండి, ఆయన సుమారుగా మనం ఇక మనం ఫ్యాక్ట్ మాట్లాడదాం, ఊరికినే మన మేము మట్టి చల్లుతూ ఉంటాం అంటే. ఒక్క నిమిషం యాదవ్ గారు, ఒక్క నిమిషం. ఇక్కడ బేసిక్గా ఏంటంటే మనం మాట్లాడేద్దాం, మీరు మీ విమర్శలకి ఎవ్వరు అభ్యంతరం పెట్టట్లేదు. మాట్లాడేటప్పుడు ఫ్యాక్ట్ మాట్లాడారనుకోండి, మీకు విలువ ఉంటుంది, అవతలకి విలువ ఉంటుంది. ఇక్కడ విలువల గురించి మాట్లాడతా మనం ఆ విలువలకి వలువలోడ తీసుకుంటే బాగదు కదా. నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, సుమారు అన్నది 1,500 కోట్ల లోపే ఆయన చెప్తుంది. 1,350, 1,400 కోట్ల రూపాయలు సుమారుగా 1,500 లోపు అన్నటువంటిది ఆయన చెప్పింది. ఇక్కడ బేసిక్గా అనే పాయింట్ ఏంటంటే, ఈ కేసులు అనేటువంటిదే అయితే కనుక, ఇప్పుడు మొన్న మీరు అన్నారు అచ్చెన్నాయుడు అక్రమ కేసులు అన్నారు, రవికుమార్ అక్రమ కేసులు అన్నారు, వంశీ అక్రమ కేసులు అన్నారు, అట్లాగే డైరెక్ట్గా డబ్బులు ఇస్తూ పట్టుబడ్డటువంటి రేవంత్ రెడ్డి అక్రమ కేసులు అన్నారు. అప్పుడు వాళ్ళందరినీ కూడా ఇక బయట తిరగకుండా ఉంచాలనా, లేదా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పదవులకి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలా, లేదా ఓన్లీ జగన్ మాత్రమే చేయాలా? వాళ్ళందరితో మీరు కూడా రాజీనామాలు చేయించబోతున్నారు. సాయన ఒక పాయింట్ అన్న, సాయన ఒక పాయింట్ అన్న. సార్ ఇప్పుడు ఇక్కడ సాయన ఇప్పుడు శ్రీధరన్న, మీరు నైతికత విశ్వసనీయత అనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చెప్తుంటాడు. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చినప్పుడు కూడా ఆయన అదే మాట చెప్తున్నాడు. ఇప్పుడు గతంలో నీలం సంజీవ రెడ్డి గారు మరి ఆయన ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రైవేట్ బిల్ పెట్టినప్పుడు శర్మగారు లాల్ బహదూర్ శాస్త్రి చెప్పండి ఒక్క మాట అండి, శర్మగారు మనం వేరే వేరే చర్చలకు వెళ్ళద్దు. లాల్ బహదూర్ శాస్త్రి రైలు ప్రమాదం జరిగితే రాజీనామాలు చేశారు, నేను అంటుంది అదే నైతికత మనకు కూడా వర్తిస్తుందా లేదా, జగన్ అడుగుదాం, నో ఇష్యూ నో డౌట్. సేమ్ టైం అచ్చెన్నాయుడు మీద కేసు, వంశీ మీద కేసు, లేకపోతే అయ్యన్న పాత్రుడి కొడుకు మీద కేసులు కావచ్చు, బండారు సత్యనారాయణమూర్తి మీద కేసు కావచ్చు, చింతమనేని ప్రభాకర్ మీద కేసు కావచ్చు, ఆ నాయకులందరినీ మీ పార్టీలో నుండి సస్పెండ్ చేసి, ఎందుకంటే ఈ నైతిక విలువలు మీరు గతంలో పాటించారు. ఒక పోచారం శ్రీనివాసరెడ్డి విషయంలో, ఓ గాలి ముద్దుకృష్ణమ నాయుడు విషయంలో, ఇప్పుడు వచ్చేటప్పటికి మీ నాయకులను అయ్యో అన్యాయం అని చెప్పి చివరికి జైలుకెళ్ళి పరామర్శించి వస్తున్నారు. నైతిక విలువలు కేవలం ఎదురు పార్టీలో మాత్రమే ఉండాలని కోరుకుందామా, అందరి దగ్గర ఉండాలని కోరుకుందామా? సార్ ప్రజల కోసం పోరాడబడిన కేసులు సార్ అవి, వాళ్ళవి ఇట్లా వేల వేల కోట్ల రూపాయలు లేకపోతే 100 కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించినవి కాదు కదా. ప్రజల కోసం పోరాడిన ధర్నా కేసులు లేకపోతే ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన కేసులు, అక్రమ సంపాదన కేసులు. చంద్రబాబు నాయుడుతో ఫోన్ లో మాట్లాడిన అంశము ఒరిజినల్ గా వీడియోల రూపంలో ఆధారాలతో సహా దొరికినప్పుడు అది అనైతికము, మా మీద అన్యాయంగా కేసులు పెట్టారని మాట్లాడారు మీరు. ఈవేళ మళ్ళీ మీరు ఇది నేను అంటోంది ఫెయిర్ రిపోర్ట్, ఫెయిర్ పాలిటిక్స్ చెప్పండి. తప్పు చేశారు, వాళ్ళు నైతికత వహించి రాజీనామా చేయాలి. మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతకి సాయన్న ఒక్క విషయం అన్న, ఎక్కడికి పోయాడు ఆయన? సాయం పంపించిన కాంగ్రెస్ చంద్రబాబు గారు ఓటుకు నోటు కేసులో ఏమైనా రుజువు అయ్యారా సార్? ఏమైనా కేసు పెట్టారా ఆయన మీద తెలంగాణ ప్రభుత్వం? సాయన ఓటుకు నోటు కేసులో సాయన రుజువు అయితే చంద్రబాబు గారు నైతిక వహిస్తారు. ఇప్పుడు జగన్ కేసులో ఆయన మీద హైకోర్టే క్లీన్ చిట్ ఇచ్చింది కదా. జగన్ కేసులో రుజువు అయిందా? ఎవండి, ఎవరు ఇవ్వలేదండి. ఇక్కడే జగన్ కేసులో ఇవాల్టికి కూడా బిల్లీరావు అనేటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి గచ్చిబౌలి స్టేడియంకి సంబంధించినటువంటి కేసు, 50 లక్షల రూపాయలకి ఇచ్చేసినటువంటి కేసు స్టిల్ ఇట్ ఈజ్ ఆన్ స్టే మాత్రమే ఉంది. కాబట్టి మనం ఇష్యూస్ నేను అంటుంది నైతికత వాళ్ళని అడగండి, యూ హ్యావ్ దట్ రైట్. సేమ్ టైం ఆ నైతికత అన్ని పార్టీలకు ఉండాలా, మా పార్టీకి తప్పించి అందరికి ఉండాలంటారా? సార్ ఇక్కడ నైతికత ఎవరైనా తప్పు చేసినప్పుడు నైతికతను ఒప్పుకోవాలి రాజకీయాల్లో. మరి ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. వాళ్ళకే
మన పార్టీ గోడ పేరు ఉంటుంది మన మన పార్టీ జగన్ లాగా వేల కోట్లు దోచుకుంటే తెలుగుదేశం పార్టీలో వాళ్ళు నైతికత వహించాల్సిందే. ఇప్పుడు చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారి చెప్పిన వివరంగా అంకితో సహా సార్ సార్ చెప్పారు సార్ మీరు చెప్పారు సార్ నేను కాదన్ను. ఇప్పుడు నైతికత అనేది అంకితో సహా చెప్పాం అట్లానే సార్ నేను కాదన్ను చంద్రబాబు గారి గచ్చిబౌలి కేసులో స్టేలో ఉన్నారని చెప్పారు. స్టేలో ఉండక ముందు ఏమన్నా చంద్రబాబు గారిని ఆ కేసులో ముద్దాయిగా అరెస్ట్ చేశారా లేదు? ఇప్పుడున్న చింతమనేని శ్రీనివాస్ మీద ఏమన్నా ఆర్థిక నేరాలతో అరెస్ట్ అయ్యాడా? ఏమండి అరెస్ట్ అయితే రాజీనామా చెయ్యాలా? ఒక మాట రవికుమార్ రాజీనామా చేస్తారా? అయ్యన్న పాత్రుడు ఒక కేసులో అరెస్ట్ అయ్యారు, అట్లాగే మొన్న రవికుమార్ ఒక కేసులో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యారు కదా మొన్న. ఒకటి సార్ ఇక్కడ నిన్న జేసీ దివాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రజా సమస్యల కేసు, ప్రజా సమస్యల అక్రమాస్తుల కేసు అయితేనే బయటికి రావాలంటారు, మిగతా కేసుల్లో వద్దు. అక్రమాస్తులు అంటే ఆ డబ్బు ఎవరిది సార్? అక్రమాస్తులు అంటే ఆ డబ్బు ఎవరిది సార్? ప్రజలది కదా సార్, మందే కదా. అక్రమాస్తుల సంపాదన వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినా? నేను అడిగింది అదేనండి. ఇప్పుడు చంద్రబాబు గారు పంచినటువంటి డబ్బులు ఎవరియ్యి? కరెక్టే, నేను అంటుంది అది నిజం. చంద్రబాబు గారు పంచారని చెప్పి చంద్రబాబు గారు ఓటుకు నోటు కేసులో పంచితే మరి ఆయన కేసు ముద్దా, ఆయన కేసులో ముద్దాయి అవ్వాలి కదా సార్? ఆయన ముద్దాయి అవ్వలేదు కదా కేసులో, రేవంత్ రెడ్డి కేసులో. రేవంత్ రెడ్డి పార్టీలో లేడు, కాంగ్రెస్ పార్టీలో స్టేనే కదా. ఆయన పేరుకి సంబంధించి వచ్చిందేంటి అంటే ఏంటి? మన పార్టీలో ఉన్నప్పుడు డబ్బులు పంచి ముఖ్యమంత్రితో స్వయంగా ఫోన్లో మాట్లాడిస్తే అది ఆ తర్వాత ఆయన మీద కేసు రాకపోండి ఉంటే కనుక ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది అంతే కదా. అంటే వేరే పార్టీ మారితే రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉండగా ఏ ముఖ్యమంత్రితో మాట్లాడిచ్చాడు ఫోన్లో సార్? ఆ ఫోన్ వాయిస్ కు సంబంధించి హైకోర్టు కూడా ధృవీకరించలేదు సార్. హైకోర్టు కూడా ధృవీకరించలేదు. చంద్రబాబు గారు ఆ వాయిస్ ధృవీకరించలేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఆయనదేనని తేలింది. అది హైకోర్టు ధృవీకరించడం కాదు, ఫోరెన్సిక్ రిపోర్ట్ లో తేలింది ఆయనదేనని వాయిస్ కాదని ఛాలెంజ్ చేయలేదు ఇవాళ కూడా చంద్రబాబు గారు. ఇప్పుడు ఎవరన్నా స్ట్రైట్ గా నేను అడిగిన పాయింట్ ఏంటంటే జగన్ కి నైతిక విలువలు చంద్రబాబు నైతిక విలువల్లో డిఫరెన్స్ ఉంటుందా? నైతిక విలువలు అంటే నువ్వు డబ్బులు కాజేసి నైతిక విలువలు చెప్పొచ్చా సార్? ప్రజాసొమ్ముని నైతిక విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడచ్చా? ఇప్పుడు ఇది మరి ఏంటి అంటున్నా నేను అంది కరెక్టే. ఇదేంటి మనం ఇచ్చిన డబ్బులేంటి, ఎక్కడి నుండి పంచి వచ్చాం, చివరికి ఆంధ్రప్రదేశ్కి రాజధాని కూడా లేకుండా ఎందుకు హైదరాబాద్ నుండి పారిపోయి వచ్చాం? అది నైతికమా అనైతికమా? చివరికి ఆంధ్ర ప్రజలను మొత్తాన్ని ఇప్పుడు జగన్ కేసుల్లో ఉంటే ఆయన కుటుంబం, ఆయన వ్యవహారం, ఆయన జైలు చూసుకున్నాడు. ఇక్కడ వచ్చేటప్పటికి అన్యాయం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. చివరికి రాజధాని కన్స్ట్రక్షన్ కూడా లేకుండా అప్పటికప్పుడు దెబ్బక్కను పరిగెత్తుకుంటూ రావడం కానీ, తెలుగుదేశం పార్టీని అక్కడ వదిలేసి రావడం కానీ, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ, రాష్ట్రానికి అన్యాయం జరగలేదు. దానివల్ల పదేళ్ల పాటు ఉన్నటువంటి హక్కులను వదులుకుని, ఆస్తులను వదులుకుని అప్పులు మాత్రమే వెంటబెట్టుకుని రావడం అనేటువంటిది. ఆస్తుల్ని అమ్మేసుకున్నాడు కదా సార్ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రానికి, వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన బకాయిలు కూడా తీసుకోకుండా ఎవరు అమ్ముకున్నారు, ఎక్కడ అమ్ముకున్నారు ఫైల్ మీద? హైదరాబాద్ లో ఇల్లు అమ్ముకున్నారా? మనకి ఏమండి ఆయన ఫైల్ మీద సంతకం పెట్టారు? ఆంధ్రప్రదేశ్ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏది అడుగుతున్నారు? నేను అడుగుతున్నది ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి? సచివాలయం ఆస్తి కాదండి, సచివాలయం అద్దెకి ఇచ్చారు, మనకి మెయింటెనెన్స్ కి ఇచ్చారు, అది వదులుకోవడానికి దీన్ని సార్
మీరు అసలు శర్మ గారు ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ప్రాక్టికల్గా శర్మ గారు ఇక్కడ బేసిక్గా ఫస్ట్ డిబేట్లో మాట్లాడేటప్పుడు లక్షలాది మంది చూస్తుంటారు, వాళ్ళకి అర్థమయ్యేలాగా భాష కరెక్ట్గా ఉండాలా, మనకి నాలెడ్జ్ స్పష్టత ఉండాలి. అలా కాకుండా ఏది పడితే అది మాట్లాడామనుకోండి, ఒకటి అడుగుతుంటే ఒకదానికి అర్థం లేకుండా బోడిగుండుకి మోకాలకి ముడేసుకుంటే అభ్యంతరకరంగా ఉంటుంది. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటి, మనం నైతికత అనేది ఇద్దరికీ ఉండాలా, ఒకళ్ళకే ఉండాలా? అధికార పక్షంలో ఉన్న వాళ్ళకే నైతికత కావాలంటే మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు నైతిక విలువ పాటించి రాజీనామా చేసి ఉండాలి, ఓటుకు కోట్లు కేసు. అదే సందర్భంలో ఇప్పుడు జగన్ కూడా రాజీనామా చేయాలి. లేదు, మేము అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎదురోళ్ళు కుట్రలో ఇరికిచ్చారు అని ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పారు, ఇప్పుడు జగన్ వాళ్ళు చెప్తున్నారు, లేదా అంతకుముందు జగన్ కూడా చెప్పింది అదే. ఈ మీ ఇద్దరి మధ్యన ఇప్పుడు మిగతా పార్టీలకు ఆ ఛాయిస్ లేదు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులకి ఇను, లేకపోతే ఇప్పుడు జనసేన నాయకులకి అట్లాంటి ఇష్యూస్ లేవు. కాబట్టి ప్రధానంగా పరిపాలించేవాళ్ళు లేదా పరిపాలనలోకి రావాలనుకునే మీ ఇద్దరూ స్పష్టత ఇవ్వాల్సింది పబ్లిక్కి. నైతిక విలువలు అనేది కేవలం ఎదురోళ్ళకైనా మనకు కూడా వర్తిస్తాయా? ఈ నైతిక విలువలని జడ్జిమెంట్ ఇచ్చేది ఎవరండి? అదే అడుగుతుంది, ప్రజలు ఇచ్చేటైతే కనుక ఇద్దరు గెలిచారు ఏం చెప్తాం ఇప్పుడు? ఇప్పుడు నైతిక విలువలకు సంబంధించి అరే మళ్ళీ మీరు అదే మాట్లాడతారు శర్మ గారు, నేను ఇందాకనే చెప్పా ఫెయిర్ మాటలు మాట్లాడండి. నేను అంటున్న పాయింట్ నైతిక విలువలు అనేటువంటి జడ్జిమెంట్ ప్రజలు ఇచ్చేటైతే ఇద్దరు గెలిచారండి, జగన్ గెలిచారు, చంద్రబాబు గెలిచారు. అలా ఇక దాంతో వేస్ట్, ఇక కోర్టులు ఇవ్వవు నైతిక విలువల గురించి. కోర్టులు చట్టబద్ధమైనటువంటి తీర్పులే ఇస్తాయి, చట్టానికి సంబంధించిన అంశాలే తీర్పులు ఇస్తాయి. నైతిక విలువలు అయితే ఒక రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి పనికిరాడు, అందరినీ రాజీనామాలు చేయమనాలా, మీరు నేను వచ్చి పరిపాలించుకోవాలి, కుదరదు కదా మీకు నాకు. నేను ఇక్కడ స్ట్రైట్గా అడుగుతోంది, ఎథికల్ ప్రాక్టీసెస్ అనేది అన్ని పార్టీలు పాటించాలా లేదా? పాటించాల్సిందే ఎథికల్ ప్రాక్టీస్ అన్ని పార్టీలు పాటించాల్సిందే ప్రజాస్వామ్యంలో. అది తెలుగుదేశం అనా, కాంగ్రెస్ అనా, వైసీపీ అనా, జనసేన, కానీ అది ఎదురు మనం మాత్రం చేయలేదు అనేది ఒప్పుకుంటారా?